నమస్తే సార్ నమస్తే ఉష గారు ఇంతకుముందు మనం జలవాస్తు అని చేస్తున్నాము వర్షపు నీటి గురించి చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి సో ఎస్పెషల్లీ నీరు అంటేనే వాస్తుకి చాలా లింక్అప్ అయి ఉంటుంది మరి జలవాస్తు రీత్యా మనం చూసుకున్నట్టయితే వర్షపు నీటికి అసలు వాస్తు ఏ విధంగా ఉంటుంది అసలు వర్షపు నీటి యూజెస్ అసలు మనం ఏ విధంగా వాడుకోవచ్చు అంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ సూత్ర వర్షపు నీరు అనగానే ఆ వర్షం గుర్తుకు రాగానే మనసు కేరింతలు కొడుతుంది ఎందుకనంటే అట్మాస్ఫియర్లో వర్షము పడేటప్పుడు ఉన్నటువంటి చేంజెస్ చేంజెస్ వాతావరణం ఉంటుందో అది నచ్చని వారు భూమి మీద ఉండరు ఒకవేళ అలాంటి వారు ఉన్నారంటే వాడికి అర్హత లేదు భూమి మీద ఉండేది ఎందుకంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా పిల్లలైతే ఏకంగా వర్షంలో తడిచేసి బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకనంటే వర్షము అనగానే వాటర్ ఆ వాటర్ కూడా ఎలా ఉంటుంది రీసైకిల్ అయిన వాటర్ ఉంటుంది ఈ వర్షం ఎక్కడి నుంచి వస్తున్నాయి ముందు వర్షం పడిన నీరు నదులు వంకల ద్వారా వెళ్ళి సముద్రంలో గడిచి అక్కడ ఆవిరి కాబడి అవి మేఘాల రూపంలో వచ్చి మనకు వర్షిస్తాయి సి ఇంత పెద్ద సర్కిల్ ఉంటుంది ఈ సర్కిల్లో వచ్చిన వర్షపు నీరు కూడా ప్యూరిఫై కాబడి ఉంటాయి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ డిస్టిల్ వాటర్ అన్నట్టు అది మేము ఇంజెక్షన్స్ వేసేటప్పుడు మందుల్లో కలుపుతాం కదా ప్యూరిఫై ఉన్న డిస్టిల్ వాటర్ అంతటి ప్యూరిటీ ఉంటుంది అది వర్షపు నీళ్ళల్లో అంటే శుద్ధతను సూచిస్తుంది ఎక్కడైతే శుద్ధత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది అని అంటే దేవుడు ఉంటాడు అని అర్థం కాబట్టి ఈ జలవాస్తులో వర్షపు నీరు మన ఇంటిపైన పడిన తర్వాత ఆ నీరు ఎటువైపు వెళ్తే మన ఇంటికి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఈ నీటిని వాడుకొని మనము ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా ఇవాళ మనం తెలుసుకుందాం జనరల్గా నిజం దే నిజం దేవుడెరుగు నీరు పల్లమెరుగు అని చెప్తారు పెద్దలు కాబట్టి వర్షపు నీరు ఎప్పుడు కూడా ప్రయాణం ఎలా ఉండాలి అది ఈశాన్యం వైపు ఉండాలి కాబట్టి నైరుతి మెరు అనంటే బాగా హెచ్చుగా ఉండాలి ఈశాన్యం తగ్గుగా ఉండేలా మనం కట్టింటాం కాబట్టి ఆటోమేటిక్గా వర్షపు నీరు అలా వస్తాయి ఇక్కడ అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ వెతుకుంటారు ఆ వర్షపు నీరు పడమరకు దక్షిణానికి వెళ్ళేలా పెడతారు అలా పెట్టినప్పుడైతే దక్షిణానికి కానీ పడమరకు కానీ మీరు పెట్టినట్లయితే మీ ఐశ్వర్యం ఇంకొకరికి వెళ్ళిపోతుంది మన ఐశ్వర్యం మనకే దక్కాలి మన కష్టపడిన ఫలితం మనకే ఉండాలి అలా కూడా ఉంటుందంటే మీరు చాలా వరకు గమనించి ఉంటారు మీరు బాగా కష్టపడి ఒక డిజైన్ చేసి పెడతారు అంతా రెడీ అయ్యాక ఇంకొకటి దానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఒక మంచి ప్రాజెక్టుకు బాగా కష్టపడి ఉంటారు దాని ఫలితం ఆ మేనేజరో ఇంకొకరు ఎవరో తీస్తారు అంటే కష్టపడేది మీరు పేరు ఇంకొకరికి వస్తుంది అలాంటిదే ఇది కాబట్టి వర్షపు నీరు ఎప్పుడు కూడా ఉత్తరానికి వెళ్తే మనకు ధనాభివృద్ధి తూర్పుకు పారాయనుకోండి ఆ ఇంటికి ఆరోగ్యము అదే ఈశాన్యానికి పారాయనుకోండి ఈ రెండుతో పాటు ఆధ్యాత్మికత కూడా వస్తుంది అంటే కొంచెం దైవత్వం కలిగి ఉంటారు ఏదన్నా కొంచెం చూసిన వారికి చూసుకొని న్యాయము ధర్మము అని చెప్పుకుంటూ వెళ్తారు కాబట్టి ఈ రెండు కలగలిపి వచ్చేది ఈశాన్యం కాబట్టి తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ ఈశాన్యానికి మాత్రమే వర్షపు నీరు పారాలి అలా పారితే మనకు అదృష్టము ఐశ్వర్యం అలాగే మరి ఈ వర్షపు నీరుని ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు చూడనటువంటి వర్షాలు పడుతున్నాయి అసలు ఆ గోదావరిలో ఉండేటువంటి గంగా శ్రీరాముని వారి పాదాలు తాకింది ఇప్పుడు భద్రాచలంలో అసలు ఎంత చూడండి మనం అంటుంటాం ఊరిక కథలు చెప్తుంటే కొంతమంది కొట్టిపడేస్తారు ఏంటి కథలని నిజంగా ఎంతటి ఉధృతత ఎంత దాంట్లో ఇప్పుడు గోదావరి ప్రవహిస్తుందని అంటే రాముల వారి పాదాల వరకు వచ్చాయి అలాగే లాస్ట్ ఇయరు తిరుపతిలో వర్షాలు పడితే పైన తిరుమలలో ఆ గంగ వచ్చి కింద కపిలతీర్థంలో ఉండేటువంటి శివాలయంలో శివలింగం వరకు వెళ్ళిపోయింది ఇవన్నీ మనకు సైన్స్ అన్నట్టు కాబట్టి మూర్ఖులకు వితండవాదులకు కొట్టి పారేసే వాళ్ళకి ఇదొక చెంప అన్నట్టు కాబట్టి ప్రకృతిలో దైవత్వం ఉంది అది చూసేవాడికి చూసే చూపులో ఉండాలి మిగతా వాళ్ళకి ఎంత చూపించినా దానికి ఒకటి ఇంకొక పదవనో లేకపోతే ఇంకొకటినో వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి ఈ రకంగా ఈ వర్షపు నీటిని మనం ఆర్థిక అభివృద్ధికి ఎలా చేసుకోవాలి అన్న దాంట్లో మనం చూసుకున్నట్లయితే వర్షపు నీటిని మనం ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మనం వాటిని పట్టుకుని ఇక్కడ ఆంజనేయ స్వామికి పాదాల దగ్గర ఉంచడం లేకపోతే అభిషేకానికి ఉపయోగించడం రెండింటికి చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది సాధ్యమైనంత వరకు వేటితో పట్టుకోవచ్చు అని అంటే వెండి పాత్రలతో కానీ రాగి పాత్రలతో కానీ పట్టుకోవచ్చు అవి లేకపోతే మీరు స్టీల్ పాత్రలైనా వాడుకోవచ్చు కాబట్టి వీటిని పట్టించుకోవడం అలాగే ఇక్కడ సడన్గా ధన నష్టం వచ్చేసింది బిజినెస్లో లాసులు వచ్చాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే వర్షపు నీటిని పట్టు పెట్టుకొని అని అంటే దాదాపు ఒక యాభై లీటర్లు వంద లీటర్లు పట్టే పాత్రలు ఏమైనా పెద్ద ఉంటే పట్టు పెట్టుకొని రోజు అవి స్నా మనం స్నానం చేసే నీళ్ళలో వేసుకొని వాటితో కొన్ని పచ్చిపాలు ఒక చిన్న గ్లాసు పచ్చిపాలు వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీతత్వం అంతా మీ వల్లంతా నిండిపోతుంది అని అంటే డబ్బును మళ్ళీ మీరు పోగొట్టుకున్న డబ్బును తిరిగి తెచ్చుకోవచ్చు పాలల్లో చెప్పుకున్నాం కదా మనం పాలల్లో పూలల్లో ఉంటుంది ఉంటుందని చెప్పేసి అలాగే అసలు ఈ జలవాస్తుకు డబ్బుకు ఎలా లింక్ అవుతుందనంటే మనకు జలం ఉత్తరపు దిశ ఉత్తరపు దిశ జలతత్వం వాటర్ అందుకే దాన్ని బ్లూ కలర్తో ఆపాదించామన్నట్టు కాబట్టి డబ్బంతా ఉండేది అక్కడే కాబట్టి మనం ఉత్తరం వైపులే అద్దం పెట్టండి ఆ ధనాకర్షణను పెంచుకోండి అని చెప్పేది కాబట్టి ఈ రకంగా ఇక్కడ రిలేషన్స్ పాడైన వాళ్ళు ఆర్థిక అభివృద్ధితో భార్యాభర్తం అంతే రిలేషన్ బాగోలేదు అటువంటి వాళ్ళు మీరు వర్షపు నీరు పట్టుకుని వినాయకుడికి మీరు అభిషేకం చేయండి వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరం అవి చదువుకోండి అప్పుడు రిలేషన్ సెట్ చేస్తారు ఆయన కాబట్టి ఈ రకంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ ప్లస్ పెళ్ళి కావాల్సిన వాళ్ళు రిలేషన్ అంటే మీరు ఒక రిలేషన్లో ఎంటర్ అవ్వాలంటే మీకు పెళ్ళి కావాలి కాబట్టి వాళ్ళు కూడా ఈ వర్షపు నీటిని ఉపయోగించుకోండి ఇది మాన్సూన్లో చాలా బాగా పనిచేస్తుంది మీకు ఈ జూలై ఆగస్టు తర్వాత మళ్ళీ వర్షాలు తగ్గిపోతాయి కాబట్టి ఇందులోనే మీరు ఈ పరిహారాలనే చేసుకోవచ్చు వీటితో పాటు అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు అప్పుల బాధలు తగ్గించుకోవాలనుకునే వాళ్ళు అఖండ ఐశ్వర్యం కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వర్షపు నీటితో శివుడికి మీరు అభిషేకం చేయవచ్చు మామూలుగానే చెంబడి నీళ్ళు పోస్తానే సంతోషపడిపోతారు శివుడు అలాంటిది వర్షపు నీటితో అని అంటే శుద్ధమైన నీటితో మీరు పరిశుద్ధమైన మనసుతో మీరు చేస్తే ఆ పూజ ఎప్పటికీ ఫలిస్తుంది వాటితో పాటు మీరు అక్కడ ఏవైతే శివుడికి సంబంధించిన నామాలు కానీ ఆ లింగార్చన కానీ లేకపోతే అక్కడ బిల్వార్చన కానీ ఏవైతే ఉంటుందో అవి కూడా వాటితో పాటు మీరు చేసుకోవచ్చు కాబట్టి వర్షపు నీటిని శివుడి పైన పోస్తే కూడా మనకు అదృష్టం వస్తుంది పాజిబిలిటీ ఉంటే వెండి చెంబుతో పోయింది నేను ఎప్పుడు అభిషేకం చేయడానికి వెళ్ళినా వెండి చెంబు తీసుకెళ్తాను అందులో మళ్ళీ అష్టలక్ష్మి వారు ఉంటారు ఎనిమిది రకాల లక్ష్మి ఉంటుంది అన్నట్టు ఆ రకంగా అందులో దీంతోపాటు మనం చూసుకుంటే జనరల్గా అన్ని వాటికి పరిహారాలు కావాలి ఆల్ ఇన్ వన్ పరిహారాలు ప్లస్ ఏ సమస్య లేవండి మాకు అన్ని బాగా ఇచ్చాడు ఆ శివ పరమాత్మ అంతా సుఖంగా సౌలభ్యంగా పెట్టాడు అంటే మీరు వర్షపు నీటిని మామిడి ఆకుతో తీసుకుని ఇళ్ళంతా చల్లండి చాలు ఫర్ ఆల్ సొల్యూషన్స్ అన్నట్టు ప్లస్ ఫర్ ప్రాస్పరిటీ ముందు ముందు మీకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మామిడి ఆకులు అన్నవి మనకు శుభప్రదానికి ప్రతీక శ్రీరస్తు శుభమస్తు అని చెప్పాల్సిన అవసరం లేదు ఏంటి ముందైనా మామిడి ఆకులు ఉన్నాయనుకోండి ఏమని అర్థం అక్కడ ఏదైనా శుభకార్యం జరుగుతుంది అక్కడ ఒక పెళ్ళి ఒక పేరంటమో ఒక పూజను అది ఏదైనా జరుగుతుంది లేదా ఒక గృహాపారంభం ఇండ్లు ఓపెనింగ్ జరుగుతుంది ఒక శంకుస్థాపన శుభకార్యాలకు ప్రతీక మామిడి చెట్టు అటువంటిది వర్షపు నీళ్ళు తీసుకొని చదివితే మనకు ఇంట్లో కూడా ప్రాస్పిరిటీ వస్తుంది అన్నట్టు కాబట్టి వీటితో పాటు ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులు అరవ అలాగే ఉన్న ఉన్నవాళ్ళు అనంటే చనిపోతామనే భయం ఉన్నవాళ్ళు లేదా చనిపోయేలాంటి జబ్బులు ఉన్నవాళ్ళు ఆ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి అటువంటి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వాటి నుంచి ఉపశమనం పొందాలి శివైక్యం పొందాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ వర్షపు నీటిని శివుడికి అభిషేకం చేస్తూ మృత్యుంజయ మంత్రం చదువుకోవచ్చు అది మామూలు కాదు మహామృత్యుంజయ మంత్రం అది త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉరువారుకమివ సంవిత మృత్యోర్ముక్షి యమామృత చాలా సింపుల్ది ఎవరైనా చెప్పగలుగుతారు చెప్పలేని వాళ్ళు యూట్యూబ్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు ఇది మహామృత్యుంజయ మంత్రం అన్నట్టు మృత్యు భయం ఉన్నవాళ్ళు మృత్యు వాళ్ళ వాళ్ళ హొరోస్కోప్లో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అలాగే జబ్బులు ఉన్నవాళ్ళు ఇబ్బందులు ఉన్నవాళ్ళు శారీరక మానసిక స్థితులు ఏవైనా మారినప్పుడు వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నట్టు ఇది మహామృత్యుంజయ మంత్రం అన్నట్టు సో ఈ రకంగా ఈ జలవాస్తుతో ఇంటిలో పాజిటివ్నెస్ తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఈ వర్షపు నీరు అందరికీ శుభాన్ని అదృష్టాన్ని కలిగించాలని ఆ యాగంటి ఉమామహేశ్వరాన్ని కోరుతున్నాను శివ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుమన్టీవీ థ్యాంక్ యూ వీవర్స్